Tasyaye Shatravasanti Nihanti Sharapeshwara Yova Abhicharam Kurute Namasahasrabhatake Tasyaye Shatravastesham Nihanti Sharapeshwara హయగ్రీవుడు అగస్త్యునికి తెలియచేస్తున్నాడు లలిత సహస్రనామ పారాయణ శక్తిని. పూర్వులు ఏం చెప్పినా దానికి ఏదో ఒక ఉదాహరణని చెప్పేవారు తప్ప గాలికి మాత్రం చెప్పేవారు కాదు. జరిగినటువంటి అనుభవాలని దృష్టిలో ఉంచుకుని ఆ అనుభవాలన్నింటినీ ఒక మూసగా పెట్టి దాని ద్వారా యథార్థంగా అర్థమయ్యే విషయాన్ని అందచేసేవారు. అయితే ఏ హయగ్రీవుడు ఏ అగస్త్యుడు ఇద్దరూ ఒకరు చెప్పడం ఒకరు వినడం చేశారో దానికి సంబంధించినటువంటి ఉదాహరణల్ని ఆ కాలంలో ఉన్న వాటిని మనం తెలుసుకోలేం కాబట్టి మన కాలంలో ఉన్నటువంటి వాటిని చూసుకుని ఇవి ఆ కాలపు ఆ వాక్యాలకి సంబంధించిన ఉదాహరణలుగా మనం భావించుకోవాలి. అంటే హయగ్రీవుడి కాలం ఏ అగస్త్యుడి కాలం ఉందో ఆ కాలంలో ఈ ఉదాహరణ జరిగి ఉండాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో అలాంటిది ఏదైనా ఉదాహరణ జరిగి ఉంటే ఈ జరిగి ఉన్నటువంటి ఉదాహరణ ఆవేళ చెప్పినటువంటి ఆ సూత్రానికి సంబంధించిన ఉదాహరణగా భావించుకోవాలి అన్నమాట. యోవా అభిచారం కురుతే నామ సహస్ర పాఠకే లలిత సహస్రనామాలని పఠించేటటువంటి వాడి విషయంలో ఎవరైనా అభిచారాన్ని చేస్తే అంటే ఏ చేతబడో బాణామతో బ్రహ్మరాక్షసులో మరోటో మరోటో వంటి ప్రయోగాన్ని చేస్తే నిహంతి శరభేశ్వర అమ్మవారి సూచన మీద అయ్యవారు సంపూర్ణంగా లాంటి కష్టం నుంచి తొలగిస్తాడు అని దీనికి అర్థం. కాబట్టి ఎక్కడైనా ఈ విధమైన చేతబడి వంటి ప్రయోగం జరిగితే అబో చేతబడి చేశారని ఎవరి దగ్గరికో వెళ్ళి ఏదేదో చేయాల్సిన అవసరం లేదు, బాగా గుర్తుంచుకోండి. అలాంటిది ఏదైనా మీకు అనుమానం కలిగినా అలాంటిది ఏదైనా ఆలోచన పుట్టినా అలాంటి బుద్ధి ఎవరైనా పుట్టించినా యోవా అభిచారం కురుతే నామ సహస్ర పాఠకే నిహంతి శరభేశ్వర లలిత సహస్రనామ పఠనం మాత్రమే దానికి ఔషధం. ఎవరు చేశారు, ఎక్కడ లాభాన్ని పొందారు, ఎక్కడ ప్రయోజనాన్ని సాధించారు, ఆ విధమైన చేతబడి బాణామతి ఇంకేవో ఆ ఇబ్బందుల్ని పడకుండా యువతలకు వచ్చారు చూడాలి. భోజ మహారాజు కాళిదాసు వీళ్ళ కథలని లోకంలో మనకు కనిపిస్తూ ఉంటాయి, భోజ కాళిదాస కథలు అని. సామాన్యమైనటువంటి కథలు మాత్రం కావు అవి. భోజుడు అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టించాడు, చెప్పలేనంతటి అమోఘమైన సౌకర్యాలు ఉండేలా. కానీ చిత్రం ఏమంటే ఆ భోజుడికి కాళిదాసుతో ఉండేటటువంటి అనుబంధం పండితులకి నచ్చేది కాదు. పండితుల్లో ఇదో జబ్బు ఉంటుంది కొందరికి, బోద్ధారో మత్సరగ్రస్తాహ అని. ఆయన బాగా చెప్తుంటే వీడి కోపం, వీడి బాగా చెప్తూ ఉంటే ఆయనకి ఒళ్ళుమంట. ఈ జబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఆ లోకంలో కూడా ఉన్నారు. అది ఇప్పటికీ కొంతమందిలో ఆ జబ్బు ఉంటుంది. అదిగో ఆ వ్యాధిగ్రస్తులైనటువంటి వాళ్ళు ఏం చేశారు, కాళిదాసు స్వయంగా భోజుడి దగ్గర ఉన్నాడు కాబట్టి నీలాయినా సరే పంపించేయాలని ఆలోచించి ఆ బ్రహ్మరక్ష ప్రయోగాన్ని చేశారు. ఏది ఆ సౌధంలోనికి అంటే ఆ కట్టేటటువంటి పెద్ద ఏ సౌధం అయితే ఉందో ఆ కట్టేటటువంటి మందిరంలోకి వడ్రంగులు తాపీవాళ్ళు ఇతరమైనటువంటి శిల్పులు ఇంకా అందరూ కలిసి కదా ఆ పనిని చేయాలి. దానిలోనికి ప్రవేశిస్తే చాలు, ఒక్కసారిగా అవాంతంగా భీభత్సకరమైన భయంకరమైన పిశాచ ధ్వనులు శబ్దాలు అరుపులు మెరుపులు ఏవేవో కలిగి ఎవ్వరూ అక్కడికి అసలు వెళ్ళడానికి సాహసించని కార్యం చేశారు వాడు. దాన్ని బ్రహ్మరక్ష ప్రయోగం అంటారు. ఒకవేళ శిల్పులు ఈ చెక్కేవాళ్ళు ఈ వడ్రంగులు ఈ తాపివాళ్ళు రాత్రి నిద్రపోయారా, పొద్దునకు ఉండేవాళ్ళు కాదు.
ఇలాంటి విధానం సాగుతూ ఉంటే భోజ మహారాజు తనకిగా ఏర్పాటు చేసుకున్న మందిరం, తాను ఉండడం కోసం ఏర్పాటు చేసుకోవాలనుకున్న మందిరం ఒక కలగా మిగిలిపోయింది. ఎప్పుడు ఎవరు అక్కడ రాత్రి నిద్రించినా చాలు, వెంటనే అయిపోతుండేవాడు. రక్తం కక్కుని చావడమో లేక తల అలా తెంపబడి చచ్చిపోవడమో ఎలా దొరుకుతూ ఉండేది. చాలా తీవ్రమైన దుఃఖం, విచారం కలిగాయి భోజుడికి. కాళిదాసుతో చెప్పాడు ఆయన, ఏ విషయం ఉన్నా కాళిదాసుతో చెప్పేవాడు. ఆయన వెంటనే అన్నాడు, నన్ను ఒక్కసారి రాత్రికి పడుకోనిస్తారా, వెడతానని. పండితులకి ఆనందమైంది, ఏ వీడితో ఈ రాత్రికి వెడతాడు, భోజుడు చెప్పిన కారణంగా కాళిదాసు లోనికి వెడతాడు, ఈ రాత్రి నిద్రిస్తాడు, ఇక్కడితో మనకి కాళిదాసు పని అయిపోతుంది, రేపటి నుంచి ఇంకా మనమే మహాకవులం, మనమే మహావిద్వత్ కవులం, మనం ఇంకా రాజుగారి సమ్మానాలని బాగా పొందొచ్చు, వీడు అడ్డుగా ఉంటున్నాడు, ఇట్లాంటి ఊహలేమో వాళ్ళు చేసుకున్నారు. ఆయన పేరు కాళిదాస. బాగా ఆలోచించాలి. కాళహ అంటే యముడు అని అర్థం. కాళహ అస్య వశే వర్తత ఇది కాళీ. ఏ కాలం అనేది అంటే లయం అనేది ఎవని యొక్క వశంలో ఉంటుందో ఆ వశంలో ఉంచుకోగలిగిన శక్తిమంతుడు శంకరుడు. అంచేతనే ఆయన్ని మృత్యుం జయుడు అంటారు, మృత్యువుని జయించినవాడని. అందుకనే ఎవరైనా దురదృష్టవశాత్తు మరణించేటటువంటి స్థాయిలో ఉన్నట్టయితే మహామృత్యుంజయం జపం చేయండి, మహామృత్యుంజయ హోమం చేయించండి అంటారు. అదేదో బ్రాహ్మడు కాజేయడానికి కాదు, వీడిని బతికించడానికి. ఆ అదృష్టం ఉంటే చేయించుకుంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. ఎంతో స్పష్టంగా వాళ్ళు ఏర్పాటు చేసిన విధానం. ఈయన కాళిదాస. కాళి అంటే శంకరుడు. కాలాన్ని తన వశంలో ఉంచుకున్నవాడు, లయ శాఖని తన యొక్క అదుపులో ఉంచుకున్నవాడు, అటువంటి కాళికి దాసుడు ఆయన. అంచేత నిత్యము అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి పఠనాన్ని, నామ పఠనాన్ని చేయకుండా ఉండేవాడు కాదు. కాళిదాసునికి ఆరాధ్యురాలు భువనేశ్వరీదేవి. భువనేశ్వరి ఎవరో కాదు, లలితాదేవి యొక్క స్వరూపమే. భోగిని భువనేశ్వరి ఆవిడ. ఆ భువనేశ్వరి ఆలయానికి వెళ్ళి నిత్యం అక్కడ అనుష్ఠానం చేయిందే కాళిదాసు, ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. అలాంటివాడు నాకు అండగా, నా భువనేశ్వరీదేవి ఉండగా నాకేం జరుగుతుంది అని ఆ రాత్రి నిద్రించడానికి వెడితే పండితులు ఆనందపడ్డారు. లోకంలో కాళిదాస్ అంటే ఉండే అభిమానం కలిగిన మహానుభావులు అందరూ ఏం జరగబోతోందో అని భయపడ్డారు. కొంతమంది జరిగేదేమిటో విచిత్రంగా, వినోదంగా, ఆశ్చర్యకరంగా చూద్దాం అని అనుకున్నారు. కాళిదాస్ వెళ్ళాడు రాత్రి నిద్రించడానికి. రాత్రికి నాలుగు యామాలు ఉంటాయి. యామము అనేదాన్నే జాము అంటారు. జాము అంటే మూడు గంటల కాలాన్ని జాము అంటారు. పగలు నాలుగు జాములు, రాత్రి నాలుగు జాములు, మొత్తం ఎనిమిది జాములు. రోజుకి ఎనిమిది ముళ్ళు, 24 గంటలు. ఏదో సాయంత్రం 6 గంటలకి వెళ్ళాడని అనుకుందాం కాళిదాసు. మొదటి జాము కాగానే, అంటే రాత్రి 9 కాగానే, బ్రహ్మరక్ష ప్రవిశ్య. బ్రహ్మరాక్షసుడు రానే వచ్చాడు, చూశాడు నిద్రిస్తామండి. ఈయన అప్పటికే నిద్రపోతున్నాడు. అదేమిటండి 9 అలా నిద్రపోతారు, మేము 1 గంట వరకు నిద్రపోయినటువంటి పుణ్యాత్మను ఈ లోకంలోని. ఇదే నిశాచరత్వం అంటే. రాత్రి మేల్కోవడం, పగలు దున్నపోతుల్లా నిద్రపోవడం అంటే బాగుండదు కాబట్టి ఆండలేదు అన్నారు ఎవరో ఒక పెద్ద ఆయన. కాళిదాసు మొదటి జాములోనే నిద్రించాడు, అంటే 9 గంటలకే నిద్రించాడు ఆయన. ఇప్పటికీ చూడండి పల్లెటూళ్ళలో ఏడైతే అందరూ అలా వీధిలో మంచాలు వేసుకుని సుఖంగా గాలికి 7:30 నిద్రలోకి వెళ్ళిపోతారు. అది చాలా ప్రాతకాలం కాబట్టి ఆయన వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆయన వెంటనే బ్రహ్మరక్ష ప్రవిశ్య. బ్రహ్మరక్షసుడు రాని వచ్చాడు. తన్ముఖాలోకమాత్రేణ చూశాడు కాళిదాసుని. లలిత ఉపాస్తి తత్పర. లలితాదేవిని నిరంతరం ఉపాసించేటటువంటి ముఖంగా కనిపించింది. వెంటనే మింగడానికి ఆలోచించిన వాడు, అందరినీ తినేసినటువంటి వాడు, ఎందరినో సంహరించినటువంటి వాడు ఈ కాళిదాసుని చూసి ఆగాడు, ఏం చేయలేకపోయాడు.
ఆ బ్రహ్మరాక్షసుడు మామూలు బ్రహ్మరాక్షసుడు కాదు, మహాద్భుతమైన వ్యాకరణ శాస్త్రాన్ని చదువుకుని కోరిక తీరక మరణించినవాడు కాబట్టి బ్రహ్మరాక్షసుడు అయ్యాడు. కోరిక తీరకపోతేనే బ్రహ్మరాక్షసులు అవుతారు వాళ్ళు. అదిగో ఆ పద్ధతిగా వ్యాకరణ శాస్త్రాన్ని చదివిన వాడేమో వెంటనే కాళిదాసుని లేపాడు. ఎవరు నువ్వు? ఈ అమోఘమైనటువంటి సౌధాన్ని కడుతూ ఉన్న ఈ ప్రదేశంలో నేను ఇక్కడ ఉంటా, ఇది నా మందిరం, నువ్వెవడో నిద్రపోయేది, నేను ఇక్కడికి వచ్చాను, నన్ను పంపించాడు రాజుగారు ఉండమని, నేనున్నాను. అయితే సరే, నాలుగు జాముల పాటు నేను నాలుగు సమస్యలని దాన్ని సరైన విధంగా వ్యాకరణ శాస్త్రానికి అనుగుణంగా పూజించావా, పూరిస్తే నిన్ను బతికింపజేస్తా, లేకపోతే తినేసి చంపేస్తా. ఎక్కడైనా బ్రహ్మరాక్షసుడు అంటూ కనిపిస్తే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు, సమాధానం చెప్పకపోతే మింగేస్తాను లాంటి మాటలు మాట్లాడతాడా? దానికి కారణం తన్ముఖాలాభమాత్రేణ ముహ్యేల్లోకత్రయమునే. లలితా సహస్రనామ పఠనాన్ని చేసినటువంటి వ్యక్తి ముఖాన్ని చూస్తే అపచారాన్ని అపకారాన్ని చేయాలనే బుద్ధి అవతలి వాడికి పుట్టదు. అయినా పుట్టింది అని అంటే అంత సంపూర్ణంగా ఇతడు లలితా సహస్రనామ మననాన్ని అలాగే ఉపాసనని చేయని వ్యక్తిగానే లెక్కించుకోవాలి. ఇందులో అనుమానం ఏమాత్రం లేదు. కాళిదాసును చూడగానే బ్రహ్మరాక్షసుకి తినాలనే బుద్ధి పుట్టలేదు, సరిగదా? ఓ ప్రశ్నకి సమాధానాన్ని చెప్పించుకోవాలనే ఊహ కలిగింది. వెంటనే అన్నాడు సర్వస్యద్వే, ఇది వ్యాకరణంలో సూత్రం, సర్వస్యద్వే పూరించన్నాడు. సర్వస్యద్వే సుమతి కుమతి సంపదాపత్తి హేతు, కాళిదాస్ అన్నాడు. సర్వస్య ఈ ప్రపంచం మొత్తానికి, ద్వే ఇద్దరే యోగ్యులున్నారు. ఎవరు? సుమతి కుమతి. సుమతి అంటే మంచివాడు, కుమతి అంటే దుర్మార్గుడు. సంపత్ ఆపత్తి హేతు, మంచి బుద్ధి కలిగిన వాడి వల్ల సంపద పెరుగుతుంది, దుర్మార్గపు బుద్ధి కలిగిన వాడి వల్ల ఇబ్బంది కలుగుతుంది. సర్వస్య ద్వే సుమతి కుమతి సంపదాపత్తి హేతు. కాబట్టి మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా ఇద్దరే దానికి కారణమవుతారయ్యా. మంచి జరగాలి అని అంటే మంచి బుద్ధి కలిగి ఉండాలి, చెడు జరగాలి అంటే దుర్మార్గపు బుద్ధి కలిగి ఉండాలి. ఈ ఇద్దరి వల్ల మంచి చెడు అనేవి లోకానికి కలుగుతున్నాయి అనే అర్థంతో ఆ సర్వస్యద్వే అనే శ్లోకాన్ని ఈ సాహిత్యపరంగా పూరించాడు కాళిదాసు. మహాద్భుతమైనటువంటి సాహిత్య విధానం తెలిసిన కవి కాబట్టి బ్రహ్మరాక్షసుడు ఆనందపడ్డాడు, వెళ్ళిపోయాడు. దానికి కారణం అమ్మవారి యొక్క రక్ష వెనకాలుండడం. ఆ ముఖం చూడగానే లలితా సహస్రనామ పఠనాన్ని నిరంతరం చేస్తూ భువనేశ్వరి ఆరాధన చేసేవాడు కావడంతో ఏం చేయలేక వెళ్ళిపోయాడు. మళ్ళీ కాళిదాసు నిద్రపోయాడు. మళ్ళీ రెండవ జాముకి సరిగ్గా అంటే 12 గంటలకి మళ్ళీ తిరిగి వచ్చాడు. మళ్ళీ నిద్రపోయేవాడిని లేపాడు కాళిదాసు. తన్ముఖాలాభమాత్రేణ ముహ్యేల్లోకత్రయమునే. అప్పుడైనా సరే కాళిదాసు ముఖాన్ని చూసి పోని ఏమైనా మలానం వాడినట్టుగా ఉందా అని ఆలోచిస్తే అప్పుడు కూడా ఇంకా ఆ అమోఘమైనటువంటి లలిత ముఖం అతని యొక్క ముఖంలో గోచరిస్తూ ఉంటే అబ్బో ఇతన్ని చంపడానికి వీర్లేదు అని వెనక్కడుగు వేసి మొదటి జాములో ఒక సంస్కృత సూత్రాన్ని ఇస్తే పూర్తి చేశావు, ఇప్పుడు ఇంకో సూత్రం మొదలిస్తాను పూర్తి చేయన్నాడు. ఆ వృద్ధోయూనా తల్లక్షణశ్చేదేవ విశేష అని సంస్కృతంలో వ్యాకరణంలో సూత్రం. ఆ సూత్రంలోని మొదటి ఆ రెండు పదాలని తీసి వృద్ధోయూనా అని ఇచ్చాడు. పూరించమంటారా కాళిదాసు? వెంటనే మహానుభావుడికి అద్భుతమైన అమ్మవారి యొక్క ఆ ప్రవాహ శక్తి బుద్ధిలో ఉంది కాబట్టి, అనుగ్రహం ఉంది కాబట్టి పూరించు అన్నాడు బ్రహ్మరాక్షసుడు. వృద్ధోయూనా సహ పరిచయాత్ త్యజ్యతే కామినీభి. ఏ వృద్ధుడైనా సరే
యునాసహ పరిచయాత్ యువకుడితో కలిసి కానీ ఏ వృద్ధుడైనా తిరుగుతూ ఉంటే త్యజ్యతే కామినీభి, ఖచ్చితంగా వాడిని అందరూ దూరంగా ఉంచుతారు. లోకంలో ఎవరైనా వృద్ధులు కానీ ఉన్నట్టయితే వెళ్ళి నాలుగు మాటలు మాట్లాడి ఆయన పెద్దవాడిని నమస్కారాన్ని చేసి మంచి చెడు విషయాల్లో ఆయన నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏ వృద్ధుడికైతే యువకులతో మాత్రమే పరిచయం ఉంటుందో, యువకుల మధ్యనే తిరుగుతూ ఉంటాడో, ఆ యువ సమూహంతో బాగా సత్సంబంధాలు కలిగి ఉంటాడో, అలాంటి వృద్ధుడి దగ్గరికి ఎవ్వరూ రారు. ఎందుకంటే ఏ విధమైన నింద తమ మీద పడిపోతుందో అని ఆ వృద్ధుడిని కూడా యువకుడిగానే లెక్క వేసి ఆ వైపుకి అసలు పోరు అని పూర్తి చేశాడు. చాలా సంతోషపడ్డ బ్రహ్మరాక్షసుడు తన్ముఖాలాభమాత్రేణ, ఆ ముఖంలో ఆ లలిత ముఖం యొక్క దర్శనాన్ని చేసి మళ్ళీ రెండో జాములో మళ్ళీ వెళ్ళిపోయాడు. యువా అభిచారం కురుతే బ్రహ్మరక్ష ప్రయోగం, అంటే బ్రహ్మరాక్షసుణ్ణి ప్రయోగించారు ఇతర పండితులు అందరూ కూడా మంత్రశక్తితో. ఆ మంత్రశక్తితో ప్రయోగింపబడ్డ బ్రహ్మరాక్షసుణ్ణి రెండవ పర్యాయం కూడా ఎదుర్కొని ఏ విధమైన ఇబ్బంది లేకుండా కాళిదాసు మళ్ళీ నిద్రపోయాడు. మూడవ జాము అంటే సరిగ్గా తెల్లవారుజాము మూడయ్యేసరికి మళ్ళీ వచ్చాడు బ్రహ్మరాక్షసుడు. తన్ముఖాలాభమాత్రేణ మళ్ళీ చూశాడు. ఇప్పుడైనా ముఖంలో ఏదైనా అమ్మవారి యొక్క ముఖం కనిపించకుండా ఉంటే మింగేద్దామని. కానీ లలిత జపాన్ని చేస్తున్నటువంటి శక్తి, లలిత అనుగ్రహం ఆ కాళిదాసు మీద ఉన్న కారణంగా భువనేశ్వరి మాతృ ప్రసాదం వల్ల కలిగినటువంటి మహానుభావుడు కాళిదాసు కాబట్టి ఆ అద్భుతమైనటువంటి ముఖంలో లలిత ఉపాసన శక్తి కనిపిస్తున్న కారణంగా ఏం చేయలేక బ్రహ్మరాక్షసుడు మూడో సమస్యనిస్తాను, వ్యాకరణం ప్రకారం చేస్తావా? తప్పక చేస్తా, రెండు పూరించా, నీకు నచ్చాయన్నావు, మూడోది అడుగు. ఏకో గోత్రే, ఇదో సంస్కృత సూత్రం, వ్యాకరణ సూత్రం, ఆ పూరిస్తా. ఏకో గోత్రే ప్రభవతి పుమాన్ యః కుటుంబం విభర్తి. ఏకో గోత్రే, వంశంలో ఒక్కడే ప్రభవతి పుమాన్, ఓ సమర్థుడైనటువంటి వ్యక్తి పుడతాడు. యః కుటుంబం విభర్తి, కుటుంబాన్ని పోషిస్తాడు అతనిని. కుటుంబ బాధ్యతని అంతటినీ స్వీకరించేటటువంటి వ్యక్తిగా ఎవరైతే ఒక వంశంలో ఉంటాడో వాడు నిజమైనటువంటి యోగ్యుడైన పురుషుడు తప్ప, ఊరికే సంఖ్య కోసమని అలా అంతమంది ఇంట్లో కూర్చుని భోజనాలు చేస్తే వాళ్ళు గొప్పవాళ్ళు కాదు అని చెప్పాడు. బ్రహ్మరాక్షసుడికి ఈ పూరణ బాగా నచ్చింది. ఏం తెలివితేటలుగా పూరిస్తున్నాడు రా, ఆ ముఖంలో అమ్మ కనిపిస్తోంది, సంపూర్ణ అనుగ్రహం ఇతడి మీద ఉంది అని అనుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు. నాలుగవ జాము అంటే తెల్లారుజామున సరిగ్గా 6 గంటలకి ముందు భాగంలో వచ్చాడు మళ్ళీ. అప్పటికి కాళిదాసు అనుష్ఠానం కోసమని స్నాన సంధ్యావందులన్నీ ముగించేసుకుని, సంధ్యావందనాదులన్నీ ముగించుకుని సిద్ధంగా ఉన్నాడు బ్రహ్మరాక్షసునితో చివరి పాదాన్ని పూరించడం కోసం. స్త్రీపుంవచ్చ అనేది సంస్కృత వ్యాకరణంలోనూ సూత్రం. వెంటనే నాడు స్త్రీపుంవచ్చ ప్రభవతి, ఏ స్త్రీ అయితే పుంవత్ పురుషుడిలా ప్రభవతి ఇంట్లో ఉంటుందో తత్తిగేహం వినష్టం, ఏ స్త్రీ ఇంట్లో యజమానునిల్లా అహంకారంతో ఉంటుందో తత్తిగేహం వినష్టం, ఆ ఇల్లు నాశనం అయిపోతుంది. అంటే పురుషుడు చేయవలసిన పనుల్ని పురుషుడే చేయాలి, స్త్రీ చేయవలసిన పనులు స్త్రీయే చేయాలి. ఆ ఇంట్లో కానీ స్త్రీ యొక్క ఆధిపత్యం ఎక్కువై పురుషుని ఇలా ప్రవర్తించినట్టయితే ఆ ఇల్లు నష్టమవుతుంది అని కాళిదాసు గుర్తు చేశాడు. వెంటనే బ్రహ్మరాక్షసుడు ఆనందపడి నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. మనవి చేస్తున్నాను, లలితా ముఖం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి కాళిదాసుని చూసిన మరుక్షణంలో బ్రహ్మరాక్షసుడంతటి వాడికి చంపాలనేటటువంటి బుద్ధి పోయి, ఇంతకుముందు ఎందరో నిద్రిస్తే వాళ్ళందరినీ చంపేసి తినేసినటువంటి ఆలోచన అసలు బుద్ధిలోకే రాక,
వరం కోరుకో అనే స్థితికి వచ్చేసాడు బ్రహ్మరాక్షసుడు. అప్పుడు ఈయన అన్నాడు, ఏం లేదు, నా మీద గౌరవం ఉంటే ఈ సౌధాన్ని విడిచిపెట్టి భోజుడు ఏ సౌధాన్ని కట్టించినా దాని వైపుకే రాకుండా ఉండు, ఇంతకు మించి నేను కోరుకునేది లేదు అని వెంటనే తథైవ అలాగేనయ్యా వెళ్ళిపోతున్నాను. ఎందుకు ఈ మాటని మనవి చేయవలసి వచ్చిందంటే, లలితా శక్తి అనేటటువంటిది ఉపాసన ముఖంలో కానీ తెలిసినట్టయితే అపచారాన్ని అపకారాన్ని చేయడానికి ఎదుటివాడికి బుద్ధి పుట్టదు. అటువంటి శక్తి ఏ స్థాయికి వెళ్ళింది అంటే, బ్రహ్మ రాక్షస ప్రయోగం జరిగినా కూడా ఆ ప్రయోగం నుంచి దాటగలిగిన స్థాయి వచ్చింది అని. కాబట్టి లోకంలో చాలామంది భయపడిపోతూ ఉంటారు, మా మీద ప్రయోగం చేశారండి, మా మీద అది చేశారు, ఈ చేశారు, ఈ పని చేశారు, ఆ పని చేశారు, మా మీద చేతబడి చేశారు, ఏవేవో అంటుంటారే. అన్నిటికీ దివ్య ఔషధం లలితా సహస్రనామమే. అది కాని మనం చేసుకున్నట్లయితే ఏ విధమైన కష్టము కలక్కపోవడంతో పాటు అక్కడ బ్రహ్మరాక్షసుడే వరాన్ని కోరుకో అన్నట్లుగా అవతలివాడు మన మీద ప్రయోగాన్నే చేసినట్టయితే ప్రయోగం తిప్పికొట్టబడ్డవే కాకుండా ప్రయోగించినటువంటి వ్యక్తికి ఆ కష్టం కలగడం కారణం కాకుండా అతడి కలగడంతో పాటు మనకి చేయబడ్డటువంటి ప్రయుక్తమైనటువంటి పిశాచమో మరొకటో మనకు సత్ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. అమ్మ యొక్క పాదాలని కానీ నిరంతరం మనం సేవిస్తూ ఉన్నట్లయితే ఇది జీవించి ఉన్నటువంటి సాక్ష్యం. కాళిదాస మహాకవి యొక్క కథల్లో మనకు కనిపించేది అంతటి విశేషం ఉందనే యథార్థాన్ని ఒక వాక్యంలో చెప్పేస్తాడు హయగ్రీవుడు అగస్త్యునికి. మనం ఉదాహరణప్రాయంగా తెలుసుకున్నాం కాబట్టి, యోవా అభిచారం కురుతే లలితా నామ పాఠకే. లలితా సహస్రనామ పాఠాన్ని అంటే పఠనాన్ని చేసేటటువంటి వ్యక్తి విషయంలో ఎవరైనా కానీ అభిచారాన్ని అంటే ఈ విధమైన చేతబడి ప్రయోగాల్ని కానీ చేస్తే నిహంతి శరభేశ్వర, లలితా భర్త అయినటువంటి శంకరుడు నిశ్చయంగా వాళ్ళని వధిస్తాడు అని. కాబట్టి ఏ విధమైనటువంటి ఈ ప్రయోగాలు జరిగాయని ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. లలితా సహస్రనామ మననాన్ని చేసుకుంటే చాలు, నిశ్చయంగా ఆ కష్టాలు తొలగుతాయని, ప్రయోగం ఏమాత్రమూ పనిచేయదని అద్భుతమైన సాక్ష్యాన్ని ఆ హయగ్రీవుడు ఈ అగస్త్యునికి ఇస్తూ ఉన్నాడు. స్వస్తి శ్రీమాత్రే నమః.